హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దరస్. ఈ రోజు ఫోటో ప్రింటింగ్ తీసి స్కిన్ లా అతికించడం ఎలా అనేది చెప్పబోతున్నా మీకు. సో దీనికి మీకు ఒక ప్రింటర్ కావాలి, కలర్ ప్రింటర్, అండ్ దెన్ ఈ క్యామియా 4 స్కై కట్ లేజర్ ఆన్ ప్లాటర్ ఎనీ మిషన్ వాడడం. మీరు ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామియా 4 మీద ఎలా కట్ చేయాలో, ప్లాటర్ మీద ఎలా కట్ చేయాలో చూద్దాము. సో ఇది మా డ్రాగన్ కట్ ప్రోడక్ట్ అండ్ సాఫ్ట్వేర్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది డ్రాగన్ గాడ్ ఓన్ సాఫ్ట్వేర్ అండి, ఇది మా ఓన్ సాఫ్ట్వేర్ బై దారాస్. సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అటు ప్లాటర్కి ఇటు లేజర్ కస్టమర్స్కి రెండు విధాలుగా ఉపయోగపడేలా మేము డిజైన్ చేసాం. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొచ్చాం. ఇది కేవలం డ్రాగన్ గాడ్ మాత్రమే ఉంది, వేరే ఎవరి దగ్గర లేని కూడా లేదు ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫోన్స్, కార్డ్స్, చార్జర్స్, ఇయర్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్, టాబ్లెట్స్, ఇవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అండి. ఈవెన్ ల్యాప్టాప్స్ కూడా మేము ఇచ్చాము ఆల్రెడీ దీంట్లో. ఏ మోడల్ కావాలి ఆ మోడల్, ఆల్మోస్ట్ 25,000 ప్లస్ మోడల్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఐఫోన్కి బ్యాక్ స్కిన్ ఎలా వేయాలనేది ఫోటో ప్రింటింగ్ ద్వారా చూద్దాము. స్కిన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, లేకపోతే ఇక్కడ మీరు మోడల్ టైప్ చేసిన వచ్చేస్తుంది. సో ఎక్సెస్ మ్యాక్స్లో బ్యాక్ కేస్ మోడల్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఏ మోడల్ కావాలో. ఇది ఫుల్ 360 డిగ్రీస్ స్కిన్ అండి. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో మీ ఏదైతే అది సెలెక్ట్ ఇక్కడ మనం సైజ్ ఇచ్చుకోవచ్చు. A3 సైజ్ మిషనా, A4 సైజ్ మిషనా, లేకపోతే ఇండివిజువల్గా మీరు కస్టమైజ్డ్ సైజ్ కావాలనుకుంటే జనరల్గా మనకు ఒక మొబైల్కి వచ్చరికి 107 సెంటీమీటర్స్ ఉంటాయి, 107 mm సారీ సెంటీమీటర్స్ కాదు, అండ్ 177 mm హైట్ ఉంటాయి. సో దాన్ని నేను అప్లై చేశాను. సో మనకి మొబైల్ ఎంత ఉంటుందో అంతవరకు వచ్చింది ఇది. సో డ్రాగ్ చేసుకోవచ్చు మనం ఎక్కడ కాలం అక్కడ. దీని బార్డర్ అయితే ఇది. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒక ఇమేజ్, ఎగ్జిస్టింగ్ మీరు డౌన్లోడ్ చేసిన జేపీజీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కెమెరా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెట్టిన తర్వాత కట్ లేయర్ అనేది లాక్ చేసుకోవాలి, అండ్ దెన్ ప్రింట్ లేయర్. ఇప్పుడు ప్రింట్ లేయర్ని మనం మూవ్ చేసుకోవచ్చు. సో కెమెరా కటింగ్ ఇక్కడ వరకు చూసుకొని, మనం కెమెరా ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఆ ఫోటో అక్కడ వరకు ఇచ్చేసుకోవాలి. సో ఇది సెట్ అయిపోయింది. సో నౌ వీ హావ్ టు గివ్ ద ప్రింట్. ఇక్కడ నుంచే ప్రింట్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ నుంచే కట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. లేజర్ కావాలన్నా లేజర్ కూడా దీంట్లో నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. నేను ప్రింట్ ఇస్తున్నప్పుడు అయితే ప్రింటింగ్ చేసే ముందు మీకు మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. సో మనమైతే ఇలాంటి మెటీరియల్ అయితే సప్లై చేస్తామండి, A4 మెటీరియల్, A4 సైజ్ ఇది. దీంట్లో నియర్ అరౌండ్ 3 ప్రింట్స్ తీసుకోవచ్చు మీరు, అండ్ దెన్ దానిపైన అతికించడానికి మ్యాటిల్, క్లియర్ అండ్ స్పార్కిల్లో కూడా మెటీరియల్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం నేను మ్యాటి మెటీరియల్ తీసుకున్నాను, అండ్ దెన్ ఈ మెటీరియల్ కూడా 7 ఇంచ్ సైజ్ కట్ చేసుకున్నాను. సో వేగమైన కదా ప్రింట్స్ నా ప్రింట్ చేసే ముందు దాన్ని పెడుతున్నాను దీంట్లో. సో ఇక్కడ ప్రింట్ కమాండ్, జనరల్గా మీరు ఏదైనా పేపర్ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ మనం ప్రింటర్ ఎప్సన్ L3150 వాడుతున్నాం మేము, అదే ప్రింటర్తో ప్రింట్ ఇస్తున్నాను. సో ప్రింట్ కమాండ్ అయితే వెళ్ళిపోయింది, దీనికి ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయి మనకు వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మన క్యామియా 4 డ్రాగన్ గార్డ్ క్యామియా 4తో మనం కట్ చేద్దాం. సో కటింగ్ చేయడానికి ఎగ్జిస్టింగ్ వాళ్ళు షీట్ ఇస్తారు దీని మీద, ఎందుకంటే ఇది కల్చర్ లేయర్ కాబట్టి. ఇలా మనం దాన్ని స్టిక్ చేసేసుకొని మెటీరియల్ లోడ్ చేయాలి. సో బ్లేడ్ పొజిషన్ అనేది మనం బై హ్యాండ్తో సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆటోమేటిక్గా. ఎక్కడి నుంచి కటింగ్ స్టార్ట్ అవ్వాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఆరిజిన్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. సో స్టార్ట్ అవుతుంది ఆటో బ్లేడ్ సెటప్ ప్రోగ్రామ్ అయితే దీనికి. సో మనం బ్లేడ్ ఎటువంటి సెటింగ్ చేయకుండా ఆటోమేటిక్గా అదే సెటప్ చేసుకుంటుంది.
సో ఈ విధంగా ఎజెక్ట్ బటన్ నొక్కినప్పుడు బయటకు వస్తుంది సో కట్టింగ్ చూసారు కదా సో చాలా అక్యురేట్ గా కట్టింగ్ అయితే కట్ అయ్యింది దాన్ని రిమూవ్ చేస్తున్నాను నేను సో ఈ విధంగా అయితే కట్ అయిపోయింది మొత్తం సో పేస్టింగ్ ప్రాసెస్ అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది సో కెమెరా ఇట్ కావాలి ఇదంతా వచ్చేసింది సో ఇది పేస్ట్ చేసి కూడా మీకు వీడియో చూపిస్తాను సో దీని మెజర్మెంట్స్ అయితే ఇది ఈ విధంగా కట్ అవ్వాలంటే బ్లేడ్ డెప్త్ ఈ విధంగా ఉండాలి ఫోర్స్ స్పీడ్ ఈ విధంగా చేసుకొని దీనిలో కట్ చేసుకోవచ్చు అదే విధంగా స్కై కట్ లో గాని లేజర్ లో గాని సేమ్ మీరు ఎలాగైతే కట్ చేస్తారో అదే విధంగా యు కెన్ డు ఇట్ సో చాలా ఈజీ ఫోటో ప్రింటింగ్ విత్ స్కిల్స్ సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే గాని కింద నెంబర్ కాల్ చేయొచ్చు మా దగ్గర అన్ని మోడల్ మెషిన్స్ రెడీగా ఉంటాయి విత్ బిల్ వారంటీ కూడా ఉంటుంది అయితే అన్నిటికన్నా ముందు మీకు సర్వీస్ కూడా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం సో డ్రాగన్ కార్డ్ ఇస్ దారాస్ ఓన్ బ్రాండ్ అండి యూ కెన్ బిలీవ్ ఇట్ కమ్ టు విజయవాడ దారాస్ థ్యాంక్ యూ